శ్రీ గురుభ్యో నమః జై జయ శంకర హర హర శంకర ఈనాటి కాలంలో వాస్తుపరమైనటువంటి సందేహాలు సమాధానాలు సమస్యలు పరిష్కారాలు పరిహార మార్గాలు ఇలాంటివి అనేకం మనకు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఆగ్నేయంలో వంటగది నైరుతిలో శయనగృహం వాయువ్యంలో విద్యార్థుల అధ్యయన గృహం ఈశాన్యంలో అతిథి గృహం అంటే విజిటర్స్ లాంజ్ గెస్ట్ రూమ్ ఇలాంటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నాం తూర్పు వైపున దేవతాగృహం ఆరాధన పూజ కోసం ప్రత్యేక స్థలం అలాగే ఈశాన్యంలో గేట్ ఉండాలి తలుపు ఉండాలి ధనకనక వస్త వాహనాదులు ఇంట్లోకి వచ్చి పడిపోతాయి ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటున్నాం ఇందులో ఆధునికంగా మరి ఒక విషయం కూడా వినిపిస్తోంది ఈశాన్యం వైపు నీటి బిందె నీటి చెంబు నీటి వసతి నీరు ఏర్పాటు చేసుకోవడం ఎందుకొరకు నీరు పల్ల మెరుగు నిజము దేవుడరుగు అంటూ ఉంటారు పెద్దలు వాస్తు అంటే కృష్ణ వాస్తు ప్రసిద్ధం నైసర్గికంగా ఇంటిలోనికి గాలి ఎండ వెలుతురు భూమి మిట్టపల్లాలు లేకుండా ఉండడం మంచినీటి వసతి తగిన విధంగా ఇంటిలోనికి ఆకాశ సంబంధమైనటువంటి జీవ చైతన్య శక్తి వచ్చి చేరడం ఈ ఐదు ఉండాలి ఈ ఐదు కూడా పాంచ భౌతికమైనటువంటి దైవీయ శక్తులు ఇందులో నీరు ప్రధానమైనది అప్సుమే సోమో అబ్రవీద్ అంతర్విశ్వాని భేషజ అని వేదవాక్యం ఆప ఇద్వా ఉపేషజీ నీటిలోనే దేవతాశక్తి ఉంటుంది అని కూడా శాస్త్ర ప్రమాణం వేద ప్రమాణం ఈశాన్యం వైపు ఈ నీటి వసతి ఎందుకు ఈశాన్యం వైపు ఒక్క చెంబులో నీరు ఎందుకు పెట్టాలి ఈశాన్యం వైపు బావి ఉండాలి ఈశానాధిపదం శివైక ఫలదం అంటూ ఈశాన్య దిగ్భాగంలో నీరు నీటి వసతి చాలా చాలా విలువైనవిగా శాస్త్రం చెబుతుంది నైరుతి ఎత్తులో ఉండడం ఆ పిదప ఆ నైరుతి ఎత్తులో ఉండేటటువంటి స్లోప్ లేదా ఏటవాలుతనమంతా కూడా తూర్పు ఈశాన్యం వైపు రావడంతో కాసింత నెమ్మదిగా అది కిందికి ఇలా వస్తుంటుంది ఇలా వచ్చే ప్రయత్నం చేసే నిమిత్తమే ఇలా వస్తే ఆ నీటి వసతి ఈశాన్యం వైపుగా చేరడంతో దైవీయమైనటువంటి శక్తులు మనకు అనుకూలంగా మారతాయి భూమి ఆకాశం గాలి వెలుతురు ఈ నాలుగు కూడా నీటితో మిళితమైనప్పుడు మనకు ప్రాణశక్తి ఉత్పన్నమవుతుంది ఒక విత్తనంలో ఉండే ప్రాణశక్తి బహిర్గతం కావాలి అంటే ఆ విత్తనం పైన కాసింత నీటి బిందువులు అమృతమయంగా చిలకరింపబడాలి అలాంటిదే ఈశాన్యం వైపున ఉండేటటువంటి ఈ నీటి వసతి తూర్పు వైపు నుంచి సూర్యకిరణాలు ఆ నీటిని సుసంపన్నం చేస్తాయి సహజంగా పూర్వకాలంలో నీటి వసతి బావి చెరువు నది ఇలాంటివన్నీ కూడా తూర్పు వైపున లభ్యమయ్యేవి కార్పొరేట్ సంస్కృతిలో అపార్ట్మెంట్ సంస్కృతి బాగా వ్యాపించినందువలన అగ్గిపెట్టె లాంటి గదులైనప్పటికీ లేదా విశాలంగా ఉన్నప్పటికీ ఇవన్నీ అపార్ట్మెంట్ సంస్కృతి కనుక ఈ చిన్న చిన్నపాటి మన అవకాశాలలో అవసరాలలో ఈశాన్యం వైపున నీరు కనుక ప్రధాన ద్వారం ఈశాన్యం వైపు ఉన్నప్పుడు ఆ తలుపుకి ఉత్తరానికి మధ్య దిగ్భాగంలో ఒక బల్ల టేబుల్ దానిపైన ఒక వస్త్రం ఆ పైన ఒక చెంబు అందులో కాసిన పుష్పాలు ఇలా ఏ ఇంట్లో అయితే నీటి వసతిని ఏర్పాటు చేస్తారో ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ ప్రేమ అభిమానం ఆప్యాయత ధనము ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది కనుక నీటి వనరులను కాపాడుకుందాం నీటిని వృధాపరచిన సమయాన్ని వృధాపరచిన జీవితం నిష్ఫలమవుతుంది నీటిని కాపాడుకుందాం శాస్త్రీయ పద్ధతులలో గురుబోధనలను వింటూ ఈశాన్య దిగ్భాగంలో నీటిని ఏర్పాటు చేసుకుందాం నీటిని సంరక్షించుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శుభమస్తు